హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారంటే కమెంట్ సెక్షన్లో చెప్పడానికి అసలు మర్చిపోద్దు. సో ఇక్కడ మా పాప చూడండి. సో ఇలా నేను ఎందుకు క్యారీ చేస్తున్నానంటే, పిల్లలు ఏంటంటే వంట చేసుకోనివ్వరు, ఏమి పనులు చేసుకోనివ్వరు. సో వాళ్ళు ఎత్తి కూర్చోమంటారు. మనం ఇలా ఎత్తుకున్నట్టయితే ఒక చేయి మనకు ఖాళీగా ఉంటుంది, ఆ ఒక చేతితో కూరలు కట్ చేయలేము, ఏమి చేయలేము అనమాట. సో అలాంటప్పుడు మీరు పిల్లల్ని ఎత్తుకుని కూడా మీ పని మీరు ఈజీగా చేసుకోవచ్చు. ఇది సింగిల్ మామ్కి చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. మీరు చూడండి, చాలా సేఫ్ అనమాట, చాలా సేఫ్గా ఉండొచ్చు. నేను ఇలా 1 అవర్ పైనుండి కూడా మా బేబీని ఇలాగే పట్టుకుని ఉన్నాను అనమాట. సో చాలా ఈజీగా క్యారీ చేయొచ్చు, పెయిన్ కూడా ఏముండదు. చేతులు మనకి ఇలా పట్టుకునే కొద్దీ పెయిన్ వస్తూ ఉంటాయి కదా, సో అలా కూడా ఏముండదు అనమాట. సో అది మీరు ఈజీగా పిల్లల్ని అయితే ఇలా క్యారీ చేసుకోవచ్చు. మీరు 2 మంత్స్ బేబీ దగ్గర నుంచి కూడా క్యారీ చేసుకోవచ్చు అండి. బట్ అంత చిన్నప్పుడు ఏంటంటే పడుకుంటూ ఉన్నప్పుడు మనం పనులు చేసుకుంటాం కాబట్టి అంత అవసరం ఉండదు మనకి. 7-8 మంత్స్ వచ్చినప్పటి నుంచి మాత్రం మనకి ఇది చాలా అవసరం అనమాట, ప్రతి మామ్కి, పిల్లలు ఉన్న ప్రతి మామ్కి. సో వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పనులు అవ్వక క్యారింగ్ బ్యాగ్స్ అవి కొంటూ ఉంటారనమాట. దానివల్ల ఏంటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది, బేబీ సైజ్ అనేది మారిపోతూ ఉంటుంది. సో ఎంతో డబ్బులు పెట్టి కొన్నా వేస్ట్ అనమాట. ఇంట్లోనే మనం ఇలా సేఫ్గా మనం ఎంత ఏజ్ పిల్లలైతే అంత ఏజ్ వరకు చేసేసుకోవచ్చు అనమాట. చూడండి, నేను చాలా ఈజీగానే మాట్లాడుతున్నాను, చాలా ఈజీగానే తిరగలుగుతున్నాను. చూడండి ఎంత హ్యాపీగా కూర్చుంది, అసలు ఏమీ మాట్లాడట్లే అనమాట. సో అది ఎన్ని పనులు చేసుకోవచ్చు. సో ఈరోజు వీడియోలో అయితే నేను అసలు ఇలా ఎలా ప్రిపేర్ చేసుకున్నాను ప్రాసెస్ అనేది చూపిస్తాను, మా బేబీని ఇలా ఎలా ఎత్తుకున్నానని చూపిస్తాను. సో ఇంకా మనం లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాం. ప్రాసెస్లోకి వెళ్లే ముందు మన ఛానల్ కానీ కరోనా కొత్తగా వచ్చినట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని, అలాగే పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్దాం. సో గాయస్, ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను చూడండి. ఒక పెద్ద సైజ్ లుంగి కానీ పంచె కానీ సారీ కానీ కొంచెం స్ట్రాంగ్గా ఉన్న తీసుకోవాలండి. తీసేసుకుని ఇలా మనం మధ్యలోకి పెట్టుకోవాలి ఫస్ట్, ఇలాగా అంటే మిడిల్ పార్ట్ని మనం అలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని అటు పక్కన ఇటు పక్కన సమానంగా ఉండేటట్టుగా చూసుకుని రైట్ సైడ్ది లెఫ్ట్ సైడ్కి, అంటే రైట్ సైడ్ కొస వచ్చేసరికి లెఫ్ట్ సైడ్కి, అలాగే మళ్ళీ ఇటు నుంచి తీసుకుని లెఫ్ట్ సైడ్ కొస వచ్చేసరికి రైట్ సైడ్కి మనము వేసేసుకోవాలన్నమాట ఈ పంచని. చూసారు కదా, నేనైతే పంచ తీసుకున్నాను, మీరు శారీ కూడా తీసుకోవచ్చు ఇంకా పెద్దది కావాలనుకుంటే. చూసారు కదా, ఈ విధంగా రావాలన్నమాట. రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్కి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి వేసేసుకోవాలండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి. చూసారు కదా, సో ఈ విధంగా ఉంటుంది మనకి. వెనకాల వచ్చేసరికి ఏంటంటే ఇలా ఇంటూ మార్క్గా రావాలన్నమాట మనకి. చూసారు కదా, ఈ విధంగా రావాలి. సో కొంచెం అలాగా టైట్ చేసుకోండి పట్టుకుని. చూసారు కదా, ఈ విధంగా వస్తే మనకి బాగా బేబీకి సేఫ్ అనమాట. సో ఇప్పుడు మనము బేబీని తీసుకొచ్చి ఎలా పెట్టాలో చూపిస్తాం, తర్వాత ప్రాసెస్ అంతా కూడా చూసేద్దాం, ఓకేనా? సో ఇప్పుడైతే బేబీని తీసుకొచ్చేస్తాను నేను. సో గాయస్, ఇప్పుడు బేబీని తీసుకొచ్చాను. ఇక్కడ ఫ్రంట్ మీకు పౌచ్ లాగా కనబడుతుంది, చూసారా మీరు? మధ్యలోకి ఏదైతే పార్ట్ ఉంచుకున్నారో ఆ పార్ట్లోకి మీరు బేబీని పెట్టుకోవాలన్నమాట. 2 లెగ్స్ కూడా పెట్టేసేయాలి తనవి. చూసారు కదా, తను అక్కడ కూర్చున్నట్టుగా 2 లెగ్స్ కూడా పెట్టేసేయాలన్నమాట. సో ఏదైతే మీరు ఫ్రంట్ 2 కొసలు మీరు వదిలేసారో ఆ 2 కూడా జాగ్రత్తగా పట్టుకుని చూసుకుంటూ చెయ్యండి. సో టైట్గా ఉంచుకోండి. ఇలా ముందు మీరు ఈ పౌచ్లోకి బేబీని పెట్టేసిన తర్వాత బేబీకి ఈ క్లాత్ అంతా ఈ విధంగా కవర్ చేసేసేయండి చక్కగా, వెనకాల సపోర్ట్కి అనమాట, వీపు సపోర్ట్ ఉండటానికి. తర్వాత బేబీని అలాగే ఒకసారి పట్టుకుని, అప్పటికి బేబీ ఇంకా కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి, ఎప్పుడైతే ఈ 2 కొసలు మనం టైట్ చేసుకుంటామో అప్పుడు మనం సేఫ్ అనమాట ఇంకా. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్నది వచ్చేసరికి ఏంటంటే లెఫ్ట్ లెగ్లోకి, అలాగే ఇంటూ షేప్లోనే మనము మళ్ళీ బేబీ లెగ్స్లోకి కూడా పెట్టేసుకోవాలన్నమాట ఈ ఫ్రంట్ వదిలేసిన కొసల్ని కూడా. సో ఈ విధంగా పెట్టుకోవాలి మనం. చూసారు కదా, ఇలా పెట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ మనము ముడి వేసేసుకోవాలండి. మీకు ఈజీగా అర్థమవుతుందని అనుకుంటున్నాను, ఒకసారి 1-2 సార్లు వీడియో చూస్తే మీరు ఖచ్చితంగా క్యాచ్ చేసేస్తారనమాట. సో తర్వాత బ్యాక్ సైడ్ ముడి వేసేసుకున్న తర్వాత ఈ ఫ్రంట్ మనము బేబీకి ఒకసారి అలా వీప్కి కవర్ చేసేసుకోవడమే. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇదే మీరు ఒక 1 మంత్ 2 మంత్స్ బాగా చిన్న బేబీకి చేస్తున్నారంటే కొంచెం వాళ్ళు ఇంకా మెడది నిలబెట్టలేరు కాబట్టి ఇంకా కొంచెం జాగ్రత్తగా చేసుకోవాల్సి ఉంటుంది. దట్టు వెనకాల క్లాత్ ఏదైతే ఉందో ఇంకా కొంచెం పైకి కవర్ చేసుకున్నట్టుగా పట్టుకోవాల్సి వస్తుంది అనమాట, హెడ్ దాకా కవర్ చేసేసుకోవాల్సి వస్తుంది. సో అది చూసారు కదా, ఈ విధంగా చాలా సేఫ్గా బేబీకి అయితే మనము రెడీ చేసేసుకోవచ్చండి ఒక క్యారీయింగ్ బ్యాగ్. మనం ఇంట్లోనే మన క్లాత్తో స్ట్రాంగ్గా ఉండే క్లాత్ అని ముందే చెప్తున్నాను.
ఒకవేళ మీరు ముడి కనుక వెనకాల వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది, ఫ్రంటే వేసుకోవాలనుకుంటే మీరు సారీ తీసుకోండి, బాగా పెద్దగా ఉంటుంది అనమాట అప్పుడు. సో ఓకే, మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసేయండి గాయ్స్, అలాగే కమెంట్ కూడా చేయండి, అలాగే ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బాయ్ బాయ్, టేక్ కేర్.